కాకినాడకు ప్రధాన సమస్య అయిన డంపింగ్ యార్డుకు గతంలో తన హయాంలో ఎన్ఎఫ్సిఎల్కు చెందిన 20 ఎకరాల స్థలాన్ని ప్రతిపాదించి కౌన్సిల్ ఆమోదించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని వైసీపీ నగర కన్వీనర్ రాగిరెడ్డి కుమార్ అన్నారు. కాకినాడలోని కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ఎఫ్సిఎల్ వారు డంపింగ్ యార్డుకు స్థలం ఇవ్వడం లేదని చీకొడుతూ సెప్టెంబర్లో లేఖ ఇచ్చినప్పటికీ డిసెంబర్లో ఇదే అంశంపై కౌన్సిల్లో స్థలాన్ని ఆమోదిస్తూ తీర్మానం చేయించడం చాలా దారుణమని గుర్తు చేశారు. మొన్న ఈ మధ్య మాజీ శాసనసభ్యులు కొండబాబు గారు మళ్ళీ మున్సిపల్ ఆఫీసులో కాకినాడ నగరం రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, మేము లేకపోవడం వల్ల అన్యాయంగా అయిపోతుంది అని చెప్పి ఆయన ఒక వారం రోజుల క్రితం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కావడం జరిగింది. కాకినాడ నగరంలో కరోనాకు సంబంధించి గత 5-6 నెలలుగా ఎంతమంది ఇబ్బంది పడుతున్నా ఏ రోజు కూడా ఎక్కడా కూడా కరోనా ఇబ్బందులు ఉన్న ఏరియాలకు వెళ్ళి వాళ్ళకి మేము ఉన్నాం అండగా అని ఒక మాట చెప్పలేని నాయకుడు ఈరోజు కార్పొరేషన్కి వచ్చి మేము ఏదో కార్యక్రమాలు గతంలో చేసేసాం ఈ 16 నెలల్లో ఏమీ జరగట్లేదని చెప్పడం మొదలు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు 2-3 పాయింట్లు చెప్పాడు. స్టాండింగ్ ఎంప్టీలో సాగ్రిగేషన్ మిషన్ కోసం అది ఎంతో అత్యవసరంగా ఆయన ఓఎన్జీసీతో మాట్లాడేసి ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఇచ్చేసి ఉళ్ళో పెట్టేస్తే స్టాండింగ్ ఎంప్టీ ఎమ్మెల్యే గారి కోసం అని చెప్పి పక్కన పెట్టేశారు. ఆ రోజు స్టాండింగ్ ఎంప్టీ వాళ్ళని అడిగాము, ఈయన మాట్లాడిన తర్వాత ఆఫీసర్ని కూడా అడిగాం, చిన్న చిన్న సజెషన్స్ ఉన్నాయండి ఎమ్మెల్యే గారితో మాట్లాడాక మళ్ళీ స్టాండింగ్ కమిటీకి తీసుకొస్తాం అని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు స్టాండింగ్ కమిటీకి సభ్యులు తీసుకొచ్చారు, జరగడం జరిగింది. అవన్నీ రొటీన్గా జరిగే పద్ధతులు. ఈయన ఈ రోజుని ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న విషయాలన్నీ కూడా ఏదో ఆకాశం భూమి పడిపోతున్నట్టుగా ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించి ఇప్పుడున్న జరుగుతున్న పరిస్థితుల మీద ఆయన చెప్పాలని చూస్తున్నాడు కొండబాబు గారు. ఈ కొండబాబు గారిని ఒకటే అడుగుతూ అసలు ప్రజల్లో కనుమరుగైపోయి ఈ రోజుకి మీరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితుల్లో మీరు ఉన్నారని మీరు తెలుసుకుని ఏదో వంకతో కార్పొరేషన్కి వచ్చి మేము పవర్ ప్లాంట్ కోసం అంటే చెత్త నుంచి విద్యుత్ సేకరణ చేసే విధానాన్ని ఎన్ఎఫ్సిఎల్ దగ్గర 20 ఎకరాలు నేను మాట్లాడి సెట్ చేసి చేకూర్చి కౌన్సిల్ ద్వారా ఆమోదం పొంది పైకి పెట్టాను, 16 నెలలుగా మీరేమీ చేయట్లేదని చెప్పేసి మీరు ఆరోపణ చేయడం జరిగింది. మీరు సెప్టెంబర్ 2018లో ఎన్ఎఫ్సిఎల్లో అడగడం జరిగింది. మున్సిపల్ అధికారులందరూ కూడా వాళ్ళు మేము ఆ 20 ఎకరాలు ఇవ్వమని లెటర్ పూర్వకంగా ఆయన ఆఫీసుకి తెలియజేయడం జరిగింది వాళ్ళకి అధికారులు కాకినాడ కార్పొరేషన్కి ఎన్ఎఫ్సిఎల్ నుంచి. అయితే 2000 సెప్టెంబర్లో 7వ తారీఖున ఇచ్చారు, 19వ తారీఖున ఇచ్చారు. చాలా క్లియర్గా నాగార్జున ఫెర్టిలైజర్స్ వాళ్ళు మాకు ఇది వాడుకలో ఉంది, వెనకాల పిల్లల స్కూల్ ఉన్నది, మేము ఈ ప్రాజెక్ట్ ఇవ్వడానికి మా దగ్గర అవకాశం లేదు అని చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని ఇక్కడితో వదిలేయమనడం జరిగింది. మళ్ళీ మీరు ఇదంతా పక్కకి దాసేసి అంటే మీకున్న అలవాటు అది జరిగేది ఒకటి జనానికి చెప్పేది ఒకటి ఇప్పుడు కొండబాబు గారు.